ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ గారికి చరణ్ స్వామి మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా మెగా స్టార్ చిరంజీవి గారా అమ్మా ఇది నేను కాదు ఎవరు రాదిగే నేను కాదు ఎవరు అడిగింది ఇది ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్బాయి ఈ క్వశ్చన్ చేసిన అబ్బాయిని ఫస్ట్ రమ్మని చెప్పండి వాడు రాకుండా నాకు వాట్సాప్ లో సరే చాలా కష్టం సుమ గారు ఇది చెప్పడం డిలీట్ చేయనా ఈ క్వశ్చన్ వద్దు హెడ్ మాస్టర్ టీచర్ ఆచార్యుల నుంచి వాతలు పడతాయి వద్దు ఓకే నాకు వాతలు పడేలాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ ని మేము క్యాన్సిల్ చేసి శివగారి క్వశ్చన్ కి వెళ్తున్నాం సమాధానం చెప్పొచ్చు ఆ చెప్పొచ్చు చెప్పొచ్చు చరణ్ తర్పణ నేను సమాధానం చెప్తాను నన్ను చూసి క్రమశిక్షణ వాళ్ళ బాబాయ్ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు అందుకే మెగా పవర్ స్టార్ అయ్యారు వావ్ శివగారు క్వశ్చన్ అండి మీకు చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది శివగారు ఈ సిలబస్ లో చాప్టర్ నంబర్ 7 నుంచి వచ్చింది ఇది ఎవరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ చరణ్ గారితోనా యాక్టర్ చరణ్ గారితోనా నేను ప్రొడ్యూస్ చేయలేదండి నేను అమ్మగారు కొణిదల ప్రొడక్షన్స్ చేసేవని అనే పేరు వేసాం కానీ కంప్లీట్ గా నిరంజన్ గారే కర్త కర్మ ఓకే బట్ స్టిల్ ఇది మీ క్వశ్చన్ కాదు కాబట్టి కేవలం నటుడిగానే వెళ్ళాను ఆయన సెట్ లోపలికి ప్రొడ్యూసర్ గెళ్ళలేదు నాకు ఎప్పుడు యాక్టర్ చరణ్ తోనే కంఫర్టబుల్ అండి ఓపెన్ గా థాంక్యూ సర్ ఎప్పుడు అంటే ఫ్యూచర్ లో మరి ప్రొడ్యూసర్ చరణ్ కూడా ఉంటారు కానీ యాక్టర్ చరణే మీ కంఫర్టబుల్ ఏ సుమగర్ యాక్టర్ గా మేము బాలేదు అమ్మా వామ్మో ఎవడ్రా ఈ క్వశ్చన్ రాసింది నన్ను ఇరకాటంలో పడేయడానికి ఈ క్వశ్చన్ క్యాన్సిల్ శివగారు మీకు ఇంకో క్వశ్చన్ అండి చాలా సింపుల్ అండి ఇది ఇది మీరు ఇట్టే చెప్పేస్తారు ఇది మనకి పంపించింది ఎవరంటే శ్యామ్ పంపించాడు క్వశ్చన్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు చరణ చిరంజీవి గారా సార్ చిరంజీవి గారా బలే బలే బంజారా నా పేరు శివశంకర వరప్రసాద్ శివుడు దేనికి ప్రసిద్ధి నృత్యానికి ప్రసిద్ధి శివుడు ముందు ఎవరైనా డాన్సులు వేసేది డాన్స్ అనుకుంటుంటారు అది ఎవరైనా కానీ బట్ శివుడి తర్వాతే ఆ శివ తాండవం తర్వాతే దట్స్ ఇట్ దిస్ మై ఆన్సర్ మాకి ఆన్సర్ తెలుసు కానీ శివగారు సేమ్ అదే ఆన్సర్ ఈ శివుడు కూడా చెప్తున్నాడు సేమ్ ఆన్సర్ అండి అంతేగా మరి శివుడు తర్వాతే అని చెప్పనేది నేను కూడా ఆన్సర్ నేను కూడా శివుడే కదండి సో శివుడు తర్వాత ఎవరైనా అని చెప్తున్నాను అదేంటి శివ కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను కావాలని తగ్గుతాను తద్వారా వాళ్ళు అలాగా వీళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటాను శివగారు మరి ఇందాకేమో మీకు యాక్టర్గా చరణ్ గారు బాగా ఇష్టం అన్నారు వెంటనే ఇప్పుడు పాట అనేసరికల్లా ఇటు వచ్చేసారు నేను నిజంగా అండి ఓపెన్గా అంటే ఆయన షూటింగ్ అప్పుడు భలే భలే పనిచారా ఫస్ట్ లైవ్లో మంటలు ఓన్లీ చరణ్ గారిని చూసేవాడిని తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇంకోసారి ఏంటని చెప్పి తర్వాత చరణ్ గారిని చూసేవాడిని నేను ఓకేనండి ఓకే మిమ్మల్ని ఇంకా ఇంతకన్నా మేము ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు